हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। नेनु मी रमीजा। ఈ రోజు టాపిక్ వచ్చేసి ప్రెగ్నెన్సీ వాళ్ళ గురించి అండి। ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు వైట్ డిశ్చార్జ్ అనేది జరగొచ్చా జరగకూడదా అనే దాని గురించి ఈ రోజు టాపిక్। అది తెలుసుకునే ముందు మొదటి నెల నుంచి 9వ నెల దాకా ప్రెగ్నెంట్ మహిళలో ఉండే సింప్టమ్స్ ఏంటి అనేది తెలుసుకుందాం। మొదటి నెల నుంచి 3వ నెల దాకా ప్రతి ఒక్క ప్రెగ్నెన్సీ మహిళకి నీరసం, వామిటింగ్ అవడం, తెమిలినట్టు ఉండడం, ఫీవర్ వచ్చి పోవడం, ఎక్కువ మగతగా ఉండడం లాంటివి జరుగుతూ ఉంటుంది। అక్కడ నుంచి 3వ నెల నుంచి 7వ నెల దాకా కూడా కొంచెం ఆకలి అనేది స్టార్ట్ అవడం, కొంచెం తినాలి అనిపించడం, ఎక్కువ అది టేస్ట్ చూడాలి ఇది టేస్ట్ చూడాలి అనిపించి కోరికలు అది స్టార్ట్ అవుతాయి। అక్కడ వరకు అంతా బాగానే ఉంటుంది। అక్కడ నుంచి కొంతమంది మహిళల్లో ఎలా ఉంటుంది అంటే పొత్తు కడుపులో నొప్పి అనేది వస్తుందండి। అది మనకి ఎలా ఉంటుందంటే మెన్సన్స్ టైంలో ఎలా ఉంటుందో అలా అనిపిస్తూ ఉంటుంది। అనిపించినట్లు ఉంటే పర్వాలేదు, భరించలేనట్లు ఉంటే గనక కంపల్సరీగా మీ డాక్టర్ని కలవాల్సి వస్తుంది। సో అదొకటి। రెండవది, కొంతమందికి లైట్ బ్లీడింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది 7th మంత్ లోపు। అలా జరుగుతుంటే మటుకి మీరు మీ బేబీ ప్రాబ్లంలో ఉందని మీరు అర్థం చేసుకోవాలి। అర్థం చేసుకుని వెంటనే డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళాల్సి వస్తుంది। ఇలా అవుతుంది అవుద్దా అని మీరు కనుక్కునే వరకు, ఎవరిని వాళ్ళని వెళ్ళి సంప్రదించే వరకు అయితే టైం వేస్ట్ చేయకూడదు। మీకు లైట్గా కనిపిస్తుందంటే మటుకి వెంటనే మీరు మీ డాక్టర్ని కలవాల్సి వస్తుంది। అలాగే కాక చాలామందికి వైట్ డిశ్చార్జ్ అనేది జరుగుతూ ఉంటుంది। వైట్ డిశ్చార్జ్లో రకాలు ఉంటాయండి। మీరు వైట్ డిశ్చార్జ్ అనేది మామూలు కామన్గా కొంచెం అవుతూ ఉండి ఉంటే ఓకే, మీకు అయ్యే వైట్ డిశ్చార్జ్లో ఇలాంటి మార్పులు కనుక ఉంటే మీరు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి। అది ఎలాంటి మార్పులు అంటే కొంతమంది వైట్ డిశ్చార్జ్లో స్మెల్ అయితే వస్తుంది లేదా దురదలాగా వస్తుంది, ఇచ్చస్ లాగా అనిపిస్తుంది। సో ఆ మూడిట్లో ఎలా ఉన్నా కూడా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి। అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా లైట్గా వైట్ డిశ్చార్జ్ మటుకి అవుతుంటే మటుకు మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు। ఈ మూడిట్లో ఏ సింప్టమ్ ఉన్నా కూడా కంపల్సరీగా మీరు డాక్టర్ని అయితే కలవాల్సి వస్తుంది। సో మనం తీసుకునే ఫుడ్, వచ్చి 2 అవర్స్కి ఒకసారి కంపల్సరీగా ఫుడ్ అనేది తీసుకోవాలి। మీరు తీసుకునే ఫుడ్లో ఫ్రూట్స్ రూపంలో అవ్వచ్చు, జ్యూస్ రూపంలో అవ్వచ్చు, స్నాక్స్ రూపంలో అవ్వచ్చు, మీరు ఎలా అయినా తీసుకోవాలి 2 అవర్స్కి ఒకసారి ఫుడ్ తీసుకోవాలి। మీరు డైలీ తీసుకునే ఫుడ్లో ఉండాల్సినవి పాలు అనేది కంపల్సరీగా ఉండాలి, ఫ్రూట్స్ అనేది కంపల్సరీగా ఉండాలి, జ్యూస్ అనేది కంపల్సరీగా ఉండాలి, డైట్స్ అనేది కంపల్సరీగా ఉండాలి, ఆకుకూరలు కంపల్సరీగా ఉండాలి, పప్పు చెక్క ఐరన్ ఫుడ్ అలాంటిది అయితే కంపల్సరీగా ఫుడ్, రోజు మీరు తీసుకునే ఫుడ్లో ఎగ్ కూడా ఉండాలి। సో ఇవన్నీ కూడా కంపల్సరీ మీరు డైలీ తీసుకునే ఫుడ్లో ఉండేటట్టు చూసుకోండి। మీరు ఎలా తీసుకున్నా అయితే తీసుకోవాల్సి వస్తుంది। ప్రతి ప్రెగ్నెన్సీ మహిళ 2 అవర్స్కి ఒకసారి అన్నానని మీకు ఎలా అంటే ఒక మీ హైట్కి మీ వయసుకి మీరు సరిపడా వెయిట్ ఉంటే నేను చెప్పినట్టు ఇలా తీసుకోండి, లేదు మీరు మీ హైట్కి మీ వయసుకి మించి వెయిట్ ఉంటే కనుక డాక్టర్ని సంప్రదించి మీరు ఫుడ్ అనేది తీసుకోవాల్సి వస్తుంది। అప్పుడు మీరు ఎదగకుండా మీ బేబీ మటుకు ఎదగడానికి ఏ ఫుడ్ అయితే తీసుకోవాలో డాక్టర్లు చెప్తారు। సో ఏంటంటే మీరు ఇలా కేర్ అయితే తీసుకోవాల్సి వస్తుంది। ఇంకా తీసుకోవాల్సిన కేర్ ఏంటంటే మీరు స్పీడ్గా నడవడం లాంటిది, పరుగు పెట్టడం లాంటిది, గెంతడం లాంటివి అలాంటివి అయితే చేయకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి। మీరు గమనించినట్లయితే మొదట్లో ఉన్న ప్రెగ్నెన్సీకి చాలామందికి పూర్వకాలంలో ప్రెగ్నెన్సీలు వచ్చినప్పుడు వాళ్ళు ఇంట్లో పని చేసుకుంటూ పొలం పనులకు వెళ్తూ బయటికి వెళ్తూ చాలా ఆరోగ్యంగా డెలివరీ, నార్మల్ డెలివరీ అయ్యేవాళ్ళు। ఈ రోజుల్లో డెలివరీస్ అనేటప్పటికీ మీరు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన రోజు నుంచి డెలివరీ అయ్యేదాకా కూడా బెడ్ రెస్ట్ అని చెప్తున్నారు। సో ఆపరేషన్స్ అనేది కంపల్సరీగా జరుగుతున్నాయి। సో ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకుని మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలనేది మీరే గ్రహించుకోండి। మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోయినా కూడా మీరు మీ బేబీ సేఫ్గా ఉండాలంటే మటుకి ఎలాంటి జాగ్రత్తలని తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, కింద సబ్స్క్రైబ్ అని ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని కూడా క్లిక్ చేయండి, అప్పుడు నేను ఏ ఇంట్రెస్టింగ్ వీడియో చేసినా కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ అనేది వస్తుంది।